हेलो स्टूडेंट्स, वेलकम टू मिशन पॉसिबल आईएएस। दिस इज रिशा। मन मिशन पॉसिबल आईएएस अकाडमी द्वारा एपीपीएससी ग्रूप टू प्रिपेर అయ్యేటువంటి అభ్యర్థులను ట్రైన్ చేసేందుకు మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ ఇస్తున్న విషయం మీలో చాలా మందికి తెలుసు। అయితే దాని ఫీచర్స్ ఏంటి, అసలు కోచింగ్ కి మెంటర్‌షిప్ కి తేడా ఏంటి, మెంటర్‌షిప్ ఎలా ఉపయోగపడుతుంది అనేది ఈ రోజు మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను। ఫస్ట్ జనరల్ గా స్టూడెంట్స్ కి వచ్చేటువంటి డౌట్ ఏంటంటే, గ్రూప్ టు ప్రిపరేషన్ స్టార్ట్ చేయగానే కోచింగ్ కి వెళ్ళాలా లేకపోతే వితౌట్ కోచింగ్ ఏ మెంటర్‌షిప్ జాయిన్ అవ్వొచ్చా అనేటువంటిది సందేహం వస్తుంది। అసలు కోచింగ్ అంటే ఏంటి, మెంటర్‌షిప్ అంటే ఏంటి అంటే, కోచింగ్ అంటే మీకు సిలబస్ లో ఉన్న ప్రతి అంశాన్ని కూడా క్లాసుల రూపంలో చెప్తారన్నమాట। అందులో బుక్స్ లో ఉన్న విషయాలే మీకు మళ్ళా తిరిగి వివరించడం జరుగుతుందన్నమాట క్లాస్ రూపంలో। సో అది క్లాస్ చెప్పడం వరకే ఉంటుంది దా, కానీ మెంటర్‌షిప్ లో మీకు సబ్జెక్ట్ లో ఉండేటువంటి డౌట్స్ ని నివృత్తి చేస్తూ, ఏ సబ్జెక్ట్ ని ఎలా చదవాలి, एग्जाम पॉइंट ऑफ व्यू लो क्वेश्चंस ఎలా రావచ్చు, ఆ క్వశ్చన్స్ కి మీరు ఎలా ఆన్సర్ చేయగలగాలి, చేసేలాగా మిమ్మల్ని మీరు ఎలా డెవలప్ చేసుకోవాలి, అలాంటి విషయాలన్నీ కూడా మెంటర్‌షిప్ లో చెప్తామన్నమాట। అంటే కంప్లీట్ గా ఒక వ్యక్తిని ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు అవ్వచ్చు, లేదంటే ఆల్రెడీ కోచింగ్ లోకి తీసుకున్న వాళ్ళు అవ్వచ్చు, దీనికి పెద్ద భేదమే ఉండదు। మీకు లెసన్స్ ఏంటి అన్న తెలుస్తుంది, అంటే కోచింగ్ లో తీసుకోవడం వల్ల మీరు కోచింగ్ తీసుకోకుండా కూడా స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్ చదివినా అదే స్టోరీ అక్కడ ఉంటుంది। అయితే ఏంటంటే ఎలా చదవాలి, ఏం చదవాలి, ఎంత వరకు చదవాలి, చదివిన దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, టెక్నిక్స్ ఏంటి, లేకపోతే ఎగ్జామినేషన్ లో వంతర నెగటివ్ ఉంది, నెగటివ్ ని మనం ఎలా బీట్ చేయగలగాలి, నెగటివ్ మార్కింగ్ లో కూడా హై స్కోర్స్ ఎలా చేయాలి, అలాగే ప్రతి ఫేజ్ లోని కూడా ప్రతి చాప్టర్ లోని ప్రతి ఒక సబ్జెక్ట్ లోని కూడా మనం మనల్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, దశల వారీగా మిమ్మల్ని మీరు ఎలా ప్రిపరేషన్ వైపుగా తీసుకెళ్ళగలగాలి, ఇలాంటివన్నీ కూడా మీ చెయ్యి పట్టి నడిపించేటువంటి కార్యక్రమమే మెంటర్‌షిప్ అన్నమాట। అంటే ఇప్పుడే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి సీనియర్స్ వరకు ఎవరినైనా సరే తీసుకున్నట్లయితే మీకు ఒక దారి చూపించి మిమ్మల్ని రైట్ వేలో తీసుకెళ్లడం కోసం ఉద్దేశించబడింది ఈ మెంటర్‌షిప్ కార్యక్రమం। ఇక రెండోది, మెంటర్‌షిప్ ఎవరికి ఉపయోగపడుతుంది అనేది చాలా మంది అడుగుతున్నటువంటి క్వశ్చన్। చాలా మందికి ఉన్నటువంటి అపోహ ఏంటంటే, ఆల్రెడీ మేము కోచింగ్ తీసేసుకుని ఉన్నాం, లేదంటే ఆన్లైన్ క్లాసులు యూట్యూబ్ క్లాసెస్ వినేస్తున్నాం కాబట్టి మెంటర్‌షిప్ మాకు అవసరం లేదు అని చెప్పి అపోహ పడుతుంటారు। సో అలాంటి అపోహ ఉన్నట్టయితే కనుక అది చాలా రాంగ్ అండి। మెంటర్‌షిప్ కి కోచింగ్ కి చాలా డిఫరెన్స్ ఉందని ఇప్పుడు మనం చెప్పుకున్నాం। కోచింగ్ లో మీకు ఒక రకమైన క్లాసులు మాత్రమే చెప్పొదిలేస్తారు తప్ప ఏది ఏంటి ఎలా చదవాలి అని చెప్పి పిన్ టు పిన్ చెప్పడం అనేది ఉండదు। సో ఈ గైడెన్స్ డైరెక్షన్ లేకపోవడం వల్ల ఏంటంటే, కోచింగ్ తీసుకుంటారు, స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్స్ చదువుతారు, టెస్ట్ సిరీస్లు రాసేస్తారు, కానీ ఎగ్జామినేషన్లో చూసుకున్నట్లయితే సెలెక్ట్ కారు। ఈ పాటికే గ్రూప్ టూ 4-5 సార్లు రాసుంటారు, గ్రూప్ 1 4-5 సార్లు రాసుంటారు, ఈవెన్ గ్రూప్ 4 కూడా, గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యి కూడా గ్రూప్ 4 కూడా క్వాలిఫై కాలేనటువంటి అభ్యర్థులు చాలా మంది ఉంటారు। ఎందుకని, గ్రూప్ 2 స్టాండర్డ్లో ప్రిపేర్ అయ్యి మీరు గ్రూప్ 1 స్టాండర్డ్లో ప్రిపేర్ అయ్యి చిన్న చిన్న జాబులు గ్రూప్ 3 గ్రూప్ 4 కూడా సచివాలయం కూడా రాని వాళ్ళు ఉన్నారు। ఎందుకు రావట్లేదు అంటే కారణం ఏంటంటే, వాళ్ళు చదవడం అయితే చదివేస్తున్నారు, క్లాసులు అయితే వినేస్తున్నారు తప్ప ఎలా చదవాలి, ఎంతవరకు చదవాలి, ప్రతిరోజు ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఈరోజు చదివింది ఈరోజే ప్రాక్టీస్ ఎలా చేయాలి, ఈరోజు చదివిన దాన్ని మరలా రేపు రివైజ్ చేసుకుని మరలా ప్రాక్టీస్ ఎలా చేయాలి, ఇటువంటి వాటి మీద అవగాహన లేకపోవడం వల్ల చాలామంది ఫెయిల్ అవుతారన్నమాట। కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది మన అకాడమిక్ ఎగ్జామ్స్ లా కాదు, ఏదో క్లాసులు విని ఎగ్జామ్ రోజు ముందు రోజు చదివి లేదంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టిక్ పెట్టుకుని వెళ్ళి అవి మాత్రమే ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రావడానికి ఇది ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఎగ్జామ్స్ కాదు। కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ని మీరు ప్రిడిక్ట్ చేయలేరు కాబట్టి ఏంటంటే నిరంతర ప్రాక్టీస్ అనేది అవసరం। సో ఇలాంటి వాటి కోసమే నిరంతరం మీ చేత ప్రాక్టీస్ చేయించడానికి, నిరంతరం మీ చేత చదివించడం కోసమే డైలీ ఒక టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ మీద మీరు ఎలా చదువుకోవాలి, ఏం చదవాలి, ఏ బుక్ నుంచి చదవాలని మేమే చెప్తూ డైలీ మీరు చదివిన టాపిక్ మీద మీకు నిజంగా ఎంతవరకు గుర్తుంది, మీరు కాంపిటేటివ్ వ్యూలోనే చదువుతున్నారా లేదా అని టెస్ట్ చేయడం కోసం డైలీ మీకు టెస్ట్ పెట్టడం జరుగుతుంది అన్నమాట। అంతేకాదు టెస్ట్ పెట్టిన తర్వాత మీ మార్క్స్ మీ ర్యాంకులతో సహా అనౌన్స్ చేయడం జరుగుతుంది। అంటే ఆల్రెడీ మన మెంటర్‌షిప్ లో 1000 మంది రాస్తున్నట్లయితే ఈ 1000 మందిలో మీరు ఎక్కడ ఉన్నారు, నిన్న మీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈ రోజు పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, రేపు పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇలా డైలీ మీ పెర్ఫార్మెన్స్ లో గ్రోత్ వస్తుందా లేదా అనేటువంటిది
అసెస్ చేయడం జరుగుతుందన్నమాట. మేము అసెస్ చేసి మీకు సలహాలు అవి సూచనలు ఇవ్వడమే కాకుండా మిమ్మల్ని మీరే సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకునేందుకు కూడా ఈ ప్రోగ్రామ్ అవకాశం కల్పిస్తుందన్నమాట. మిమ్మల్ని మీరే కాంపిటేటివ్ వ్యూలో చదవడం ఎలా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మిమ్మల్ని మీరు సన్నద్ధం చేసుకోవడం ఎలా అనేది డే బై డే మీకు గ్రాడ్యువల్గా అర్థమయ్యేలా చేస్తుందన్నమాట ఈ ప్రోగ్రామ్. సో ఈ రకమైనటువంటి కాన్సెప్ట్ ఎక్కడా కూడా లేదు మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ ద్వారా. అది కూడా చాలా తక్కువ ఫీజుకి ప్రస్తుతం ఆఫర్ ఫీజులో కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మరిన్ని వివరాల కోసం, పైగా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు మీడియంస్లో కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సాధారణంగా ఇటువంటి ప్రోగ్రామ్స్ తెలుగు మీడియం వాళ్ళకి మాత్రమే ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అవైలబుల్గా లేవన్నమాట కోచింగ్ కానీ ఏది కానీ. కానీ మనం బోత్ మీడియంస్లో స్టాండర్డ్స్ తగ్గకుండా గ్రూప్ వన్ స్టాండర్డ్లో ఇస్తున్నాం అన్నమాట. అంటే గ్రూప్ వన్ స్టాండర్డ్లో మీరు క్వశ్చన్స్ని కనుక ఇప్పుడే ఫేస్ చేయడం నేర్చుకున్నట్లయితే గ్రూప్ టూ అనేది మీకు చాలా ఈజీ అయిపోతుంది. మీరు ఆడుకుంటారు గ్రూప్ టూ ఎగ్జామ్ అసలు అంత సులభతరం చేస్తాం. మీ ప్రిపరేషన్ని మేము తీసుకుని, మీ బర్డెన్ని మీ స్ట్రెస్ని అంతా మేము తీసుకుని, మీ ప్రిపరేషన్ని ఆడుతూ పాడుతూ చదువుకునేలాగా మేము చేస్తామన్నమాట. సో ఆల్రెడీ మమ్మల్ని నమ్మి ఇప్పటికీ 4 బ్యాచెస్ సక్సెస్ఫుల్గా మేము రన్ చేయడం జరుగుతుంది. 4 బ్యాచెస్ నుంచి మమ్మల్ని సపోర్్ చేస్తూ ఉన్నారు. సో 5th బ్యాచ్ అనేది మనకి ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. మనకి 8th మే నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా రిజిస్టర్ చేసుకోనట్లయితే కనుక ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. ఫీజు కూడా ఆఫర్లో ఉంది. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ ద్వారా కానీ, మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ యాప్ని ప్లేస్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా కానీ మీరు కోర్సులో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.